సహస్రమపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖచక్రః యన్మండలం శృతిగతం ప్రవదంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. ప్రియ భాగవతోత్తములారా, ప్రపన్నజన సంతాన కూటస్థులైనటువంటి నమ్మాళ్వార్ల చేత విరచితమైనటువంటి తిరువాయుమిడి అనే దివ్య ప్రబంధంలో 6వ శతకంలో 6వ దశక విషయ విశేషాలనంతటినీ కూడా మనం ప్రతినిత్యం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఆళ్వారులు భగవద్ విశ్లేష దుఃఖం ఎటువంటిది అని మనకు చక్కగా చూపెడుతున్నారు. అందులో తాయిపాశురంగా అంటే తల్లిపాశురంగా ఈ దశకం అమరి ఉన్నది కనుక ఒక తల్లి తన కుమార్తె యొక్క అవస్థను ఆ దేవదేవుడికి విన్నవించే రీతిలో ఈ దశకం అమరి ఉన్నది. ఇడందదు సంగే అని మొదటి పాశురంలో ఆ కృషించడం చేత ఆ గాజులంతా కూడా జారిపోతున్నాయని చెప్పి, అలాగే భగవంతుణ్ణి చూడకుండా ఉండడం చేత, అదే ప్రకారం భగవద్ విశ్లేష దుఃఖం చేత తన యొక్క శరీర కాంతిని కూడా ఆవిడ పోగొట్టుకున్నది. 3వ పాశురంలో తన యొక్క కేశ సౌందర్యాన్ని అలాగే గొప్పతనాన్ని కూడా ఆవిడ పోగొట్టుకున్నది అని ఆ తల్లి మొరపెట్టుకున్నటువంటి వైనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈనాడు తిరువాయుమిడిలో 6వ శతకంలో 6వ దశకంలో 4వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. పీడుడైనాన్ముగనై పడైత్తానుకు మాడుడవయ్య మళంద మణాడర్కు நாடுடை மன்னர்க்கு தூதுகள் நம்பிக்கு என் பாடுடை அல்கள் இழந்தது பண்பே. பீடுடை நான்முகனை படைத்தானுக்கு பீடு உடை అంటే మహత్వాన్ని కలిగినటువంటి వాడు, జ్ఞానం చేత గొప్పదనాన్ని కలిగినటువంటి జ్ఞానాదిపూరుడై పూర్ణుడైనటువంటి నాన్ముఖనై పడైత్తానుకు. నాన్ముఖన్ చతుర్ముఖుడు ఎవరైతే ఉంటారో అతనిని సృష్టించిన వాడును. పీడువుడై నాన్ముఖనై పడైత్తానుకు మాడుడై వయ్య మళంద మణాడర్కు. మాడువుడై ధనాన్ని కలిగినటువంటి వయ్యం ఈ భూమిని వసుమతి వసుంధర ఆ మాడుడ వయ్యం అళంద మణాడర్కు భూమిని తన యొక్క పాదాల చేత కొలిచినటువంటి మణాడన్ అంటే నాయకుడు సర్వభోక్త అయినటువంటి ఆ స్వామికి, అలాగే నాడుడై మన్నర్కు తూదు శల్లంబిక్కు
నాడు ఉడయమన్నర్కు, నాడు అంటే దేశం రాజ్యం అన్నమాట, ఆ దేశాన్ని కలిగినటువంటి మన్నర్కు ఆ రాజులకి, తూదు సెల్లంబిక్ అంటే దూతగా వెళ్ళినటువంటి పరిపూర్ణుడైన ఆ దేవదేవుణ్ణి, పూర్ణుడైనటువంటి శ్రీయప్పతిని ఆశించి నాడుడై మన్నర్కు తూదు షెల్ నంబిక్ ఎన్ పాడు ఉడై అల్హుల్ ఇళందదు పండ్వే ఎన్ నా కుమార్తె అయినటువంటి విడ పాడుడై అల్హుల్ విశాలమైనటువంటి అల్హుల్ జగన ప్రదేశం కలిగిన ఈవిడ ఇళందదు పండ్వే పండు అంటే ఒక అసాధారణమైనటువంటి స్వభావం ఆ స్వభావాన్ని ఇళందదు పోగొట్టుకొనినది అని ఈనాటి పాశురంలో చతుర్ముఖ బ్రహ్మను సృష్టించినటువంటి వాడు అలాగే ఈ భూమిని కొలిచినటువంటి వామనావతారాన్ని స్వీకరించినటువంటి స్వామి నాడుడై మన్నర్కు ఆ పంచపాండవులకు దూతగా వెళ్ళి వాళ్ళకి తిరిగి రాజ్యాన్ని ఇచ్చినటువంటి స్వామి ఆ స్వామిని నా కుమార్తె ఎల్లప్పుడూ కూడా తలుస్తూ తన యొక్క స్వభావాన్ని కూడా పోగొట్టుకున్నది అని ఈ పాశురం యొక్క తాత్పర్యం. మొట్టమొదటి వాక్యంలో పీడుడై నాన్ముహనై పడైత్తానుకు పీడు ఉడై, ఆ పీడు అనే శబ్దానికి మహత్వం అనే అర్థం. ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఎటువంటి మహత్వం అంటే చతుర్దశ భువనాలను కూడా సృష్టించే శక్తి సామర్థ్యాన్ని కలిగిన వాడు చతుర్ముఖ బ్రహ్మ. అటువంటి బ్రహ్మను కూడా సృష్టించిన స్వామి ఎవరు అంటే సాక్షాత్ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు కదా. అటువంటి స్వామిని ఇలాగైతే సృష్టిస్థితి లయకారకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా కూడా వాళ్ళ వాడికి కూడా ఆ బాధ్యతల్ని అప్పగించాడు. యద్యద్విభూతివత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్తదేవావగచ్చద్వం మమ తేజోంశ సంభవం అన్నారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. నేనిచ్చినటువంటి పనులే కానీ వాళ్ళది ఏది స్వతంత్రమైనటువంటి పని కాదు అని తెలియజేయడానికి ఆళ్వార్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అని అందరూ కూడా చెప్తున్నారు కదా. అటువంటి సృష్టికర్త పద్మయోనిహి అని అతనికి పేరు, పద్మనాభుడు అని కూడా పేరు. ఆ పద్మాన్ని నాభిలోకినటువంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అక్కడి నుండి పుట్టినటువంటి ఆ కమలయోని సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్దశ భువనాల్ని సృష్టించే శక్తి సామర్థ్యం కలిగిన ఆ వేదాహ చతుర్ముఖ బ్రహ్మను కూడా సృష్టించినటువంటి వాడు అని చెప్పి ఇందులో విశేషంగా తిరుమలసై ఆళ్వార్లు కూడా నాన్ముహనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముహనం తాన్ముఖమాయ్ శంకరనై తాన్ పడైత్తాన్, యాన్ముఖమాయ్ అందాది మేలిట్టు అరివిత్తే నాళ్పొరుడై సింధామల్ కొల్మినీర్ తేర్ందు అని పరతత్వాన్ని చక్కగా చూపెట్టారు నాన్ముఖం తిరువందాదిలో. నారాయణన్ పడైత్తాన్ నాన్ముహనై అన్నారు. ఇలా ఆ చతుర్ముఖ బ్రహ్మను భగవంతుడు సృష్టి చేశాడు. అందువల్ల యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అన్న రీతిగా వేదాలంతా కూడా అందజేసి అతనికి ఉపదేశించి తద్వారా ఈ లోకాన్నంతా కూడా సృష్టింపజేస్తున్నాడు సాక్షాత్ లక్ష్మీవల్లభుడు అన్నారు. వాస్తవంగా ఎందుకు భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, అతనికి లీల ఇదంతా కూడా లీలా విభూతియే, కానీ ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఎప్పుడైతే సృష్టిస్తాడో సృష్టింపచేస్తాడో ఆ సమయంలో ఈ మానవులు అలాగే పశుపక్ష్యాదులంతా కూడా మరొక జన్మ లేకుండా ఎందుకు ఈ కరచరణాది అవయములు ఇచ్చారు అంటే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతాబ్రహ్మన్నే హస్తపాదాది సంయుత అన్న రీతిగా ఈ కరచరణాది అవయవముల ద్వారా భగవంతుడు తనల్ని ఎల్లప్పుడూ భక్తులు కీర్తిస్తూ స్మరిస్తూ స్తుతిస్తూ సేవిస్తూ భజిస్తూ ఉంటారు కదా, తద్వారా వాళ్ళకి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించవచ్చు అనేటువంటి ఉద్దేశ్యంతోనే సృష్టి చేస్తున్నాడు సాక్షాత్ శ్రీ అచ్యుతుడు. అందువల్ల పీడుడై నాన్ముహనై పడైత్తానికి భగవత్ కైంకర్యం భగవద్ అనుగ్రహం రెండూ కూడా దొరుకుతుంది కదా. అందువల్ల వేదామే చక్షుః అని ఆ బ్రహ్మదేవుడు చెప్పిన రీతిగా ఆ నాన్ముహనై పీడుడై నాన్ముహనై పడైత్తానుకు కలహళం
వేదమం నీదినూలం కర్పమం సొర్పొరుల్ తానం మత్త నెలహడం వానవర్క్కం పిరర్క్కం నీర్మయినాల్ అరుళ్ చేదు నీండ మలహళం మామణియం మలర్మేల్ మంగయం తంగమం తంగుగిన్న అలగడల్ బోల్ నిన్నమాయనేని తిరుమంగయాళ్వాళ్ళు ఎంత చక్కగా దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కొనియాడుతున్నారు. వీడు అట్టి మహత్వాన్ని, అతడు జ్ఞాన సంపన్నుడు బ్రహ్మ. ఆ జ్ఞాన సంపదను అనుగ్రహించినవాడు ఎవరు అంటే సాక్షాత్ కమలాకాంతుడు కదా. అది తెలియజేయడానికి ఆళ్వార్లు పీడుడై నాన్మోహనై పడైత్తానుకు ఆ నాన్మోహన్నే సృష్టించాడు అన్నారు. తరువాత దాని తరువాత వయ్యమణంద మణాళర్కు దానికి విశేషణంగా మాడుడై వయ్యమణంద మణాళర్కు మొదటగా 14 లోకాలను సృష్టించగలిగిన గొప్పతనం కలిగిన బ్రహ్మదేవుని సృష్టించిన వాడు చెప్పిన తరువాత విభవావతారాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎలా ఉన్నది అంటే ఆ వామనావతారాన్ని చెప్పచ్చు, అది ప్రసిద్ధం. కానీ భూమి యొక్క వైభవం ఏమిటి అన్నారు. భూలో అంటే భూమిని కొలిచిన వాడుని ఎందుకు చెప్పాలి అంటే భూసూక్తంలో మేదిని దేవి వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితృణాం శ్రోత్రం చక్షుర్మనః అని భూమాదేవిని చక్కగా కొనియాడుచున్నది. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, తిరుమహళం, మన్మహళం, ఆయిమహళం, శయందాలని ఆళ్వాలు చెప్పిన రీతిగా ముగ్గురు కూడా స్వామితో ఎల్లప్పుడూ ఉంటారు. అందులో భూమాదేవికి ఉన్నటువంటి వైశిష్ట్యం, వైలక్షణ్యం, వైభవం ఏమిటి అని ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాక్యంలోనే మేదినీదేవి వసుంధరా స్యాద్ వసుధాదేవి, ఈ భూమి అనేది, ఈ వయ్యం అనేది, ఈ మేదిని అనేది సామాన్యం కాదు, అందరినీ కూడా భరిస్తూ ఉన్నటువంటి ఆవిడ కదా. అందువల్ల క్షమామూర్తి అని ఆవిడకి పేరు. అందువల్ల దేశికుల వారు కూడా సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం ఆన్యామని గోదాదేవిని చక్కగా కొనియాడుచున్నారు. రత్నగర్భ వసుంధర అని ఒక వాక్యం, అంటే రత్నాలని గర్భంలో ధరించినటువంటి ఆవిడ కనుక మాడు ఉడై వయ్యం, ఈ వయ్యం అనే పదానికి మాడు ఉండే ధన సంపత్తిని కలిగిన అన్నారు. ఎటువంటి ధన సంపద అంటే చెప్తున్నారు, ఆ బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు, గోమేధికం, రత్నం, పుష్యరాగం ఇత్యాది ఆ సంపదలను ధరించి ఉన్నదట. అందువల్ల ఈవిడికి వసుంధర అని పేరు. సంపదకు అధిదేవత శ్రీదేవి అయితే ఆ సంపదకు అంకురించు భూమియే భూదేవి. అటువంటి ఆ భూమాదేవి మాడుడే వయ్యమణంద మణాళర్కు అన్నారు. మరొక విశేషం ఏమిటంటే వసుంధర, వసుధ, వాసవి అన్నారు. వసుధ అంటే ఏ సంపదనైతే ఇక్కడ సృష్టిస్తున్నదో ఆ సమస్త ధనాన్ని కూడా పోషిస్తూ వృద్ధి చేస్తున్నటువంటి తల్లి అట. అందువల్ల వసుధ అని పేరు, ధారయతి అన్న రీతిగాను. తరువాత వాసవి అన్నారు. ఈ వాసవి అనే శబ్దానికి ఏమర్థమంటే ఆ ధనరూపమైనటువంటి సంపద మాత్రమే కాక వరి, ధాన్యం, గోధుమ మొదలగు పలు విధమైన ధాన్య రూపమైనటువంటి సంపదను కూడా ఈవిడేగిడ ఇస్తున్నది. ఈమె నెలవు అన్నమాట, నివాసస్థానం. ఇలా ఆ అటువంటి మాడుడే వయ్యం అళంద మణాళర్కు అని చెప్పారు కదా. ఆ వయ్యం, ఆ భూమిని కొలిచినటువంటి స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆ విషయంలో విశేషంగా ఇంతింతై బటుడింతయై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై అని ఆశ అభయమిచ్చేటువంటి చెయ్యి ఆశ్రతుల కొరకు చాచినదట. యాంఛ, భిక్ష, భిక్షువుగా వచ్చాడు, వటువుగా వచ్చాడు. అందువల్ల ఆళ్వార్లు కూడా చక్కగా 1000 ఆ భూమాదేవి యొక్క వైశిష్ట్యాన్ని పెరిగి తిరుమలలో కూడా చెప్పారు. మారుడవయ్య మడంద అనే దానికి 1000 కణ్వానవరుహోం పొన్నగరం పుక్కమలరు పోత్తి చెప్ప పొంగొడిసేర్ కొన్నవిలం కోడరి మాత్త
சுமந்த கோலம் சேர் மன்னிய சிங்காசனத்தின் மேல் வாழ்நெடுங்கண் கன்னிகராலிட்ட கவரிப்பதிய விழுந்து ஆங்கிண்ணிடம் பூந்தென்னலியங்க மறிங்கிருந்த மின்னணியன் உண்மருங்கல் மெல்லியலார் வெண்முறுவல் முன்னம் முகிழ்த்த முகிண்ணிலா வந்தரும்ப அன்னவர் சமானோக்கு முண்டாங்கனிமலர் சேர் అని అలా ప్రారంభించి ఉండాంగ అని మురువలంతవరకు భూమాదేవి యొక్క వైభవాన్ని చక్కగా తెలియజేస్తున్నారు తిరుమంగయాళ్వార్లు పెరిగి తిరుమడల్లో. అటువంటి ఆ భూమిని కొలిచినటువంటి వామనావతారాన్ని స్వీకరించి త్రివిక్రముడై ఈ లోకాలంతా కూడా పావనం చేశాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అనన్యార్ అంటే ఈ లోకమంతా పావనం చేశా అంటే భగవంతుని యొక్క పాద ముద్ర వైష్ణవ ముద్ర అనేది అంతటా కూడా పడింది. దేశికుల వారు చక్కగా చెప్తున్నారు అటువంటి ఆ స్వామి మనల్ని అందరూ కూడా పావనం చేశాడు కనుక ఇంక ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, అందరూ కూడా ఆ దేవదేవుని యొక్క శేషభూతులే అన్నారు. అట్టి స్వామిని ఇక్కడ వర్ణిస్తూ తరువాత నాడుడై మన్నర్కు తూదు శల్ నంబిక్కు. స్వామి ఎటువంటి వాడు, పరాత్పరుడు అతను, కానీ దూతగా వెళ్ళాడు. ఎవరి కొరకు? ఆశ్రుతుల కొరకు వెళ్ళాడు. పాండవాహి మమ ప్రాణాహ అన్న రీతిగా పాండవులు స్వామికి ప్రాణములు, ఎందుకంటే వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించి కృష్ణుణ్ణి ఆశ్రయించి కృష్ణుని యొక్క పాదారవిందములందు పడి ఉన్నారు. ఇంక ఎవ్వరినీ కూడా త్వయి రక్షతి రక్షకై కిమన్యై త్వయిచ అరక్షతి రక్షకై కిమన్యై అన్న రీతిగా స్వామి నీవే రక్షించేవాడవు అని విశ్వాసంతో విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి అన్న రీతిగా వాళ్ళు ఆశ్రయించారు కదా. అట్టి వారిని భగవంతుడే అక్కడ వెళ్ళి ఎంత చక్కగా నాడుడై మన్నర్కు తూదు శల్ నంబికి, వాళ్ళకి ఇంతవరకు రాజ్యం లేదండి, రాజ్యాన్ని కోల్పోయారు వాళ్ళు, భూమీసులు కానీ భూపాలకులు కాదండి ఇప్పుడు. అటువంటి వారికి ఇక్కడ ఎలా నమ్మాళ్ళు వాళ్ళు నాడుడై మన్నరని రాజ్యాన్ని కలవారు ఎందుకు చెప్పారంటే భగవంతుణ్ణి ఆశ్రయించారని తప్పకుండా వాళ్ళకు తిరిగి రాజ్యం వస్తుందనే విశ్వాసం. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అభిషిచ్యత లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్య తదా రామ విజ్వర ప్రభుమోద అని విభీషణుడికి ఆ లంకాభిషేకం చేసిన తరువాత రాముడు ఎంతో సంతోషపడ్డట్టు ఇక్కడ కూడా ఆ పాండవులకు దూతగా వెళ్ళి తిరిగి కరువు కౌరవుల నుండి రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించినటువంటి వైనాన్ని చూస్తే అతడే నంబి పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఈ అప్పుడే అతనికి సంతోషం అన్నమాట. అటువంటి మున్నోర్ తూదు వానరత్తిన్ వాయిల్ ముడిందు అరక్కన్ మన్నూర్ ధన్నె వాడిగినాల్ మాళమునింది అవనే పిన్నోర్ తూదు ఆదిమన్నర్కాగి పెరుణిలత్తారిన్నార్ తూరణ నిన్నా ఎవ్వుళ్గడందానే అన్న రీతిగా పాండవ దూతగా ఉన్నాడు. అటువంటి స్వామి నాడుడే మన్నర్కు తూదు సెల్ నంబిక్కి ఎన్ పాడుడై అల్హుడు ఇళందదు పన్వే నా కుమార్తె యొక్క సౌందర్యం ఏదైతే ఉందో విశాలమైనటువంటి జగన ప్రదేశం కలగల నా కుమార్తె తన స్వభావాన్నే పోగొట్టుకున్నది అన్నారు. మహాభారతంలో చక్కగా పాంచాలి యొక్క ద్రౌపది యొక్క జగన వైభవాన్ని వర్ణిస్తూ ఆ పాంచాళ్య పద్మపత్రాక్ష్యా స్నాయంత్యా జగనంగనం యాస్త్రియో దృష్టవత్యస్థ పుంభావం మనసాయుహు అన్నారు. అటువంటి సౌందర్యం కలది అంటే స్త్రీలు కూడా పురుషులుగా అయిపోయారట. అటువంటి అంటే ఒక స్త్రీ సజాతీయులను కూడా విస్మరింపజేసేటువంటి విస్మయానికి గురి చేసేటువంటి సౌందర్యం కల నా కుమార్తె ఈనాడు ఎంత బాధపడుచున్నది అని పుంసాం దృష్టి చిత్తాపహారి అన్న రీతిగా అందరినీ కూడా ఆకర్షించేట వశపరుచుకునేటువంటి అందం కలిగినటువంటి నా కుమార్తె ఈనాడు అతనికి వశమైపోయినది. తద్వారా తన యొక్క అసాధారణమైనటువంటి స్వభావాన్ని కూడా పోగొట్టుకున్నది అని ఆ తల్లి పాశురం ఇక్కడ చక్కగా భగవంతునికి మొరపెట్టుకునే విధంగా ఈ పాశురం అమరి ఉన్నది. అటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. మగనై పీడుడై మగనై పడైతానుకు పీడుడై మగనై పడైతానుకు మాడుడై
வையமளந்த மாடுடை வையமளந்த மணாளர்க்கு பேயேடுடை நான் முகனை படைத்தானுக்கு மாடுடை வையமளந்த மணாளர்க்கு நீடுடை நீடுடை மன்னர்க்கு நீடுடை மன்னர்க்கு தூது செல் நம்பிக்கு தூது செல் நம்பிக்கு யார் பாடுடை அல்குல் யார் பாடுடை அல்குல் இழாதது பண்பேயே இழாதது பண்பேயே